జనసేన గ్లాస్ సింబల్ ఇక్కడ పోటీ చేయలేదు నాయన. ఈశ్వర్ అయ్యా ఈశ్వర్, నీకు చెప్పిన రిపోర్ట్, నువ్వు రిపోర్టర్వే కదా, జర్నలిస్టువే కదా, రాష్ట్రం అంతా చూస్తూనే ఉన్నారు కదా అయ్యా, ఇంకా మళ్ళీ ప్రత్యేకించి చెప్పేది ఏముంటుంది ఇంకా దాంట్లో, అసలు కోల్చనే లేదని చెప్పని కొన్ని ఛానల్స్ చెప్తా ఉన్నాయి కదా, ఇల్లు కాదు పారిగోళ్ళే గుల్చారు అని చెప్పని. మరి పారిగోళ్ళు ఇళ్లలో భాగం కాదో మరి ఏంటో మరి వాళ్లే చెప్పాలి. మరి ఇళ్ళకు కూడా మార్కింగ్లు ఇచ్చారు కదా, ఇళ్ళకు కూడా మార్కింగ్లు ఇచ్చాయి కదా, కూల్చింది అటుని మార్కింగ్ లేకుండా కూర్చోలేదు కదా. అది కోర్టుకి నోటీసులు ఇవ్వలేదని చెప్పలేదయ్యా, అక్కడ ఇచ్చిన దాంట్లో షోకాజ్ నోటీస్ ఇచ్చారా లేదా అని అడిగారు. షోకాజ్ నోటీస్ మా వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు షోకాజ్ నోటీస్ చూపించుకుని డిమాలిషింగ్ నోటీస్ మాత్రమే చూపించారు. వీళ్ళకి అందుబాటులో ఉన్న నోటీసుల్ని రేపు ఉదయం కొడుతున్నారు అన్న సంగతి తెలిసిన తర్వాత ఆదరాబాదరాగా లాయర్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్లో జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జడ్జి గారు ప్రతిస్పందించారు దాని మీద. దాని మీద ఏం తప్పు పట్టట్లేదు, సహజం, ఎందుకంటే రైతులు కాబట్టి వీళ్ళేం ఆరితేరలేరు. మరి దాన్ని ఎదుర్కోవడానికి ముందుగా సిద్ధపడి అంచలేదు, ఎందుకంటే దానికి ముందు చాలా ఇక్కడ జరిగినాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గారిని కలవడం, లోకల్ నాయకుడిని తీసుకుని లోకల్ నాయకుడు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుందామన్న ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళటం, ఎమ్మెల్యే గారు మా అందరికీ మాట ఇవ్వటం, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కమిటీ హాల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పని మీద కాదు, నేను తర్వాత వచ్చి చూస్తాను, ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుందాం, చూసుకుని మాట్లాడదామని చెప్పి మా అందరికి మాట ఇచ్చిన దాని మీద మేము కొంతమంది కోర్టుకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నా కూడా వద్దని చెప్పి వారించి, ఎందుకంటే మాకు ఇక్కడ సొసైటీ బిల్డింగ్ దగ్గర నుంచి వాటర్ ట్యాంక్ వరకు అవసరం మేరకు అంటే దాదాపుగా 70 అడుగులు, 66 అడుగుల నుంచి 70 అడుగుల వరకు మరి ఇక్కడ ఉంది. వాళ్ళు అవసరం వేస్తున్న రోడ్డు కూడా 60 అడుగులే కాబట్టి, అది ఇప్పుడు చెప్తున్నారు 60 అడుగులని, వాళ్ళకి శాంక్షన్ అయింది అంతకుముందు 33 అడుగులే. సరే ఇప్పుడు వాళ్ళు మార్చినా కూడా సెంట్రల్ లైటింగ్ వేసినా కూడా అది వచ్చేది 60 అడుగులే, కానీ ఇక్కడ ఆ చివరి నుంచి ఇది ఎవరి దాకా 66 అడుగులు ఉంది మా వైపు. లేని కాడ చేస్తారు తప్పితే ఉండకాడ చేయరు అన్న ధీమ ధైర్యం, వారు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన భరోసా, ప్లస్ గ్రామాల్లో ఇలాంటివి జరగవన్న చిన్న అమాయకత్వం వెరసి మరి ఇవాళ చెప్పడానికి మరి మీ అందరూ చూస్తున్న గతి. ఇల్లు కూల్చారన్న బాధతో మీరే కోర్టుకు వెళ్ళారు, ఆ కోర్టే మీకు ఇది తప్పుడు నిర్ణయం, తప్పుగా వచ్చారు కోర్టును, తప్పుగా వచ్చారు మీకు మళ్ళీ ఎదురుదిప్పు ఫైన్ వేశారు దాని గురించి. అది అదే దాన్ని అంటే కోర్టు ముందు మనం చూపించిన పేపర్ను బట్టే వాళ్ళు ఇస్తారు కాబట్టి దాన్ని మేము కోర్టును తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మనం కొంచెం అలర్ట్గా ఉండి ఇచ్చిన 2 నోటీసులు వాటితో సహా పూర్తిగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వెళ్ళి మనం ఓ రకంగా ప్రయత్నిస్తే బాగుండేది. కానీ ఆ రోజు జరిగింది మా రైతులకి సరైన అవగాహన లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్నది తీసుకుని వెళ్ళి తెల్లారు కొడతారు, దీన్ని ఆపాలన్న ఉద్దేశమే తప్ప అక్కడ దీనికి ఏదో రాజకీయం చేయాలనో లేదా కోర్టు వీళ్ళని వేస్తుందని చెప్పిన కావాలని ఎవరు ముట్టుకాయలేవు, లేకపోతే ఫైన్ వేయించుకోరు కదా, వీళ్ళేం ఆరితేరిన రాజకీయ నాయకులు కాదు కదా, ఆరితేరిన ఉద్యోగస్తులు కాదు కదా, దాని మీద సరే కొంత దానివల్ల కోర్టు స్పందించిన తీరు మేము ఆమోదయోగ్యమే, దానికి మాకు అప్పీల్కి వెళ్తాం. మరలా అదే కొంతమంది కావాలని చెప్పింది, దీన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటగడడం, పవన్ కళ్యాణ్ గారికి ఇది మాత్రం తెలీదా, కోర్టుకు వేయడం తెలీదా, ఇది కోర్టుకు వెళ్ళింది రైతులయ్యా, పవన్ కళ్యాణ్ గారు ఎల్లా నష్టపోయారని చూడటానికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు, నష్టపోయారని చెప్పని పరిహారం కింద 100,000 రూపాయలు ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు, దానికి దీనికి ఏం సంబంధం, ఇదేమైనా పార్టీ సైడ్ నుంచి చేసిందా, పార్టీ చేసిందా, పవన్ కళ్యాణ్ గారు అప్లై చేశారా, మాట్లాడే వాళ్ళకి నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే సాయం ప్రకటించిన నాయకుడికి ఎలా కొల అతన్ని ఈ యాగిలోకి తీసుకురావాలి అన్న ఉద్దేశం, ఏంటి ఆయన చేసిన తప్పు, ఈ గ్రామం వెంట నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పడమా, అదేనా ఆయన చేసిన తప్పు, ఆయనించే పరిహారంగా మరి ఆయన వంతుగా ఆయన 100,000 రూపాయలు ప్రకటించడం ఆయన చేసిన తప్ప, దాన్ని మీరు ఓర్వలేకపోతున్నారా? వస్తే ఆనందమేనయ్యా, ఎలా రిసీవ్ చేసుకుంటాం, ఆనందంగా రిసీవ్ చేసుకుంటాం, మా కూడా ఆయనకి డైరెక్ట్గా చెప్తాం. ఇవాళ నానా రకాల యాగి కొన్ని ఛానల్స్, ముఖ్యంగా మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఛానల్స్, వారి యూట్యూబ్ ఛానల్స్ విచ్చలవిడిగా ఏకగ్రీవంగా మా ఊరిలో ఆయన సభకిచ్చింది కేవలం ఒక్కరేనట, మిగతా వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదంట. ఈ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళది ఈ ఊరే అవుతుందా, వేరే ఊరు అవుతుందా, ఈ ఊరే అవుతుంది కదా, పొలాలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళది ఇదే అవుతుంది కదా, కేవలం ఒక్కరైతేనని పాపం సాక్షిలో ఒక హాఫ్ పేజీలో రాశారు,
అదేదో పెద్దది కనుక్కున్నట్టు గోడాచార్యం దాని మీద ప్రదర్శించి మరి మా ఈశ్వర్ గారు బయటపెట్టారు పెద్ద కుంభకోణాన్ని. ఒకే ఒక్క రైతు ఉన్నాడు అని చెప్పి. మరి మిగతా వాళ్ళందరూ రైతులు కాదా? పార్కింగ్ ఇచ్చిన వాళ్ళు రైతులు అనరా? గ్రామంలో అందరినీ రైతులనే అంటారు. రైతులందరినీ ఒకే రైతులు అంటారు, కానీ పార్కింగ్ ఇచ్చిన వాళ్ళని సెపరేట్ రైతులు కాదని, లేకపోతే ఇంకోటి కాదనో, పర్మిషన్ తీసుకుంది వీళ్ళేనని నేను చెప్పని ఏదో చెప్తున్నారు. ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచింది తీసుకుంది, కొంతమంది సభాస్థలి అవసరమైన మేరకు తీసుకున్నారు, మిగతాది పార్కింగ్కి ఇచ్చారు. దానికి పర్మిషన్ తీసుకోవాలి, మా ఇష్టపూర్తిగా మేము ఇచ్చుకుంటున్నాం. మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది దానికి? ఏం లేదు కదా. ఇష్టపడకపోతే తీసుకోవాలి, దాన్ని ఆగం చేస్తే తీసుకోవాలి. మా ఇష్టపూర్తిగా మేము తీసుకున్నాం, మేము ఇచ్చాం. మమ్మల్ని రైతుని కాదనే హక్కు మీకు ఎక్కడది? మీరెవరు అసలు మమ్మల్ని రైతు కాదని చెప్పడానికి? ఈశ్వరెవడో సాక్షి ఛానల్ ఈశ్వర్ ఇష్టమా? రైతులు ఎవరు నిర్ణయించడం కాదు కదా. అట్లనే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చింది 14 ఓట్లని ఆయన చాలా ఏకిలిగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఈశ్వర్ గారు, మీ చేతిలో మీడియా ఉంది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, జనసేన గ్లాస్ సింబల్ ఇక్కడ పోటీ చేయలేదు నాయన. ఈశ్వర్, అయ్యా ఈశ్వర్, నీకు చెప్పిన రిపోర్ట్, నువ్వు రిపోర్టరే కదా, జర్నలిస్టువే కదా, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ మద్దతు ఇచ్చింది, సిపిఐకి మద్దతు ఇచ్చింది జనసేన గ్లాసు, 14 ఓట్లు వచ్చినాయా జనసేనకు? 14 ఓట్లు వచ్చినాయా? చెవటానికి కొంచెం కాతే కొంచెం అన్నా ఉండాలి, తింటున్నాం కదా, ఇష్టం వచ్చినట్టు ఛానల్ ఉంది కదా అని చెప్పని ఏది పడితే అది మాట్లాడటం కాదు, కొంచెం తెలుసుకో. ఛానల్ని చేతిలో ఉందిగా, ఏది కావాలంటే అది వస్తుంది. కావాల్సిన వాలంటీర్లు ఉన్నారు, కావాల్సిన ఉద్యోగస్తులు ఉన్నారు, ఊడుగం చేస్తున్న వాళ్ళంతా ఉన్నారు, తెప్పించుకో. కనీసం అవగాహనతో మాట్లాడు. ఎవరో చెప్పిన దాన్ని కాదు, జనసేన డైరెక్ట్గా పోటీ చేసిందా? ఇక్కడ మిత్రపక్షమైన సిపిఐకి మద్దతు ఇచ్చింది, కనీస జ్ఞానం లేదా నీకు? మాట్లాడే ముందు రాష్ట్ర ప్రజలకు ఏమందిస్తున్నావు నువ్వు? ఎన్ని ఓట్లు వచ్చినాయి? సింబల్ లేకపోయినా 200 ఓట్లు దాకా వచ్చినాయి, చూసుకో ఒకసారి. సింబల్ లేకపోయినా 200 ఓట్లు వచ్చినాయి, చూసుకో. మోడల్ సిటీ అని, మోడల్ గ్రామాన్ని చేస్తున్నావు. మోడల్ గ్రామాన్ని చేసేటప్పుడు ఏం చేయాలయ్యా? ఒక ఎమ్మెల్యే ఒక ఊరిని మోడల్ చేయదలుచుకున్నప్పుడు ఏం చేయాలి? గ్రామంలో ఉన్న అన్ని వర్గాలని, గ్రామంలో ఉన్న అందరి ప్రజల్ని కలగలిపి చేయాలా? ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేయాలా, లేకపోతే నీ పార్టీకి చేయాలా? నువ్వు అందరికీ మా ఎమ్మెల్యేవి కదా, నీ దగ్గర రాలేదా ఈ సమస్య, తీసుకురాలేదా? మా వాళ్ళందరికీ ఇష్టం లేకపోయినా ఆ రోజు తీసుకెళ్ళిన వాళ్ళలో మేము కూడా ఒకటిని. ఆ రోజు మా గ్రామ వైసీపీ నాయకుడు కూడా సహకరించాడు, తీసుకెళ్ళాడు, ఇక్కడ వాస్తవం తెలియపరిచాడు. మీరు కూడా ఆ రోజు వాస్తవంగా మరి సానుకూలంగానే ఉన్నారు. తర్వాత కావాలని మా మీద కావాలని మీరు ఇదంతా చేశారు, చేయలేదా? మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి, మీ దగ్గరికి మేము వచ్చామా లేదా? మా రైతుల దగ్గరికి వచ్చామా లేదా? తీసుకొచ్చిన వాళ్ళు నేను కాబట్టి నేను చెప్తాను అంత ధైర్యంగా. మీ మీద ఏదో చల్లాలనో లేకపోతే గుడ్డగాలు చేయాలనో మేము చెప్పట్ల, తీసుకొచ్చాం కాబట్టి ఆవేదంతో బాధతోటి ఇవాళ నువ్వు చేస్తున్న విష ప్రచారాన్ని నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. నిన్ను సంప్రదించలేదా? అయ్యా ఇక్కడ మాకు 118 లింకులు చెప్తున్నారు, 90 లింకులు ఇంకోసారి చెప్తున్నారు, 80 లింకులు ఇంకోసారి చెప్తున్నారు. మేము పుట్టక పూర్వకాడి నుంచి ఇక్కడ మా బావులు ఉన్నాయి 1948లో, మీ ఎదురుగా ఒకసారి చూపించండి, 1948లో తొవిన బావి అది, దానికి మార్కింగ్ ఇచ్చారు, దాటి 4 అడుగులు అవతల అక్కడికి చూపిస్తున్నావు ఇవాళ నువ్వు. అదేమంటే నేను గోడే కదా కొట్టింది, మరి ఇక్కడ మార్కింగ్ చూడండి, ఏ ఇంటి సగానికి వెళ్ళింది అది. వీళ్ళంతా భయపడరా అంటే భయపట్టి చేయదలుచుకున్నావు నువ్వు ఇదంతా? ఇవాళ ఏం చూపిస్తున్నావు అందరికీ? గోడలే కొట్టారు కదా, ఊరక ఆగి చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. 79 అడుగులు నువ్వు చెప్పిన లింకుల ప్రకారం 78 వస్తే మరి ఇల్లు కొలవా? ఏ పోరం బాకలా ఏమన్నా పట్టా భూములు పక్కన ఉన్నాయి. అంతకుముందు నువ్వు కాదు, నీకన్నా ముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి రెండు కాలాల మధ్యన 66 అడుగులు పెట్టింది. 66 అడుగులతో ఓకే అన్న తర్వాత మాత్రమే వాళ్ళు ఆ కొంచెం ఎంకరేజ్ చేసుకొని మరి కట్టుకోవడం జరిగింది. వాళ్ళు పోతాయంటే భయపడతారా లేదా? ఈ వాస్తవాన్ని ప్రజలందరూ చెప్తే పవన్ కళ్యాణ్ గారు దాన్ని చూడటానికి ఇక్కడ వస్తే ఓ దాని మీద ఏదో ఆయన ఎట్లా వచ్చాడు అట్లా వచ్చాడు, ఎట్లా వస్తేమి వచ్చాడా లేదా, 24 గంటల్లో స్పందించాడా లేదా? ఊరి పక్కన ఉన్న నువ్వు నీకు ఒక అర్జీ ఇచ్చి బాబో ప్రభో మహాప్రభో మా బాధ ఇది వచ్చి చూడు, అందరికి ఆమోదగ్గం ఉండేటి చూడు, అవసరమైతే మావి తీసుకో, అవసరం లేకపోతే విడిచిపెట్టు అని మేము బతిలాడితే కనీసం నువ్వు వచ్చి మమ్మల్ని సంప్రదించకుండా మాకు సలహా ఇవ్వకుండా మా ఈ కోర్టులో నుంచి స్టే వస్తుందన్న సంగతి తెలిసి కూడా ఉదయం 6 గంటల కాడి నుంచి స్టే వచ్చేలోపే 3 గంటలలోపు నీ పని పూర్తి చేసింది వాస్తవం కాదా? ఎవరిని మభ్య పెడుతున్నావు? నీ చేతిలో ఛానల్ ఉంటే నీ ఇష్టం వచ్చాడు మాట్లాడొచ్చా? నీ చేతిలో అధికారం ఉంటే నీ ఇష్టం వచ్చాడు మాట్లాడొచ్చా? మేము ఎదురు దిగితే దొంగలమా? ఇవాళ ఒక పెద్దగా ఒక హెడ్ లైన్స్ మొత్తం
ఇవాల సాక్షి పేపర్ లో ఇప్పటం కథ అడ్డం తిరిగింది ఇప్పటం వాస్తవాలు ఇప్పటం అబద్ధాలు ఏది అబద్ధం కూల్చడం అబద్ధమా 66 అడుగులు ఇక్కడ దారి లేకపోవడం అబద్ధమా ఊరు దాటిన తర్వాత 33 అడుగులే ఉండడం అబద్ధమా ఈ ఊరు దాటిన తర్వాత 33 అడుగులు ఉండడమే అబద్ధమా మీ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు అక్కడ ఉండి మీరు తీసుకోవాల్సిన పరిస్థితి అబద్ధమా మేము దీయమని చెప్పామా పంతాలకు పోయి మీరు తీసుకున్నారు తీసుకోవాల్సిన పరిస్థితి మీరు తెచ్చుకున్నారు గ్రామంలో ఈ కక్షల అవసరమా మీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చింది అబద్ధమా మా గ్రామ నాయకుడి తీసుకెళ్ళింది అబద్ధమా ఏది అబద్ధం అబద్ధాల గురించి చెబుతున్నావు కదా ఈశ్వర్ ఏది అబద్ధం వీటిలో ఏ నీ సాక్షి ఛానల్ గుడి దాటి వైపు రాదే ట్యాంక్ దాటి వైపు వచ్చి రాదే నిజాలు అంతవరకే ఉంటాయా ఇతర వైపు ఉండవా ప్రజలంటే ఓన్లీ వైసీపీ వాళ్ళేనా వైసీపీ సానుభాతి పరులకి వైసీపీ వారికి కూడా చెప్తున్నాం అయ్యా చేతులెత్తి మేము అయ్యా మనసులో ఏదో పెట్టుకుని కక్షపూరితంగా మాత్రమే జరిగింది మేము ఎమ్మెల్యేకి వ్యతిరేకం కాదు గ్రామ వైసీపీ నాయకులకు వ్యతిరేకం కాదు ఎందుకంటే మేము చెప్పినప్పుడు సానుకూలంగా అందరం కలిసే చర్చించుకున్నాం తర్వాత కావాలని ఏం జరిగింది అనేది మేము చెప్పటల్లా మీకు పైనుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు మీరు మోడా విలేజ్ తెలుసుకున్నారుగా ఏ మరి మోడా విలేజ్ వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఈ సమస్య ఉంది కూర్చొని మాట్లాడుకోవాలి కదా ఎందుకు మాట్లాడలేకపోయారు మాట్లాడకుండా ఎందుకు కూలగొట్టారు మేము కూలగొట్టలేదన్నారు కదా ఇదే మాట కూలగొట్టమారో చెప్పపోయారా చెప్పావు కదా కోర్టుకు వెళ్లకుండా కూడా అందుకే కదా ఆగింది పైపెచ్చు మాకు 80% 90% ఆమోదం ఉంది ఎవరు ఇవాళ నేను కమ్యూనిటీ గురించి మాట్లాడట్లా ఏడుగురు మా రెడ్డి సోదరులు ఇద్దరు గౌడ సోదరులు మీకు అనుకూలంగా వద్దు అని ఫ్లెక్సీలు పెట్టించారు మీరు గ్రామ రైతులు ఎవరన్నా ఫ్లెక్సీలు పెడతారాయా మాకు వద్దని చెప్పని పెడతారాయా రైతులు మీరంటే ఆదర్శ రైతులు కాబట్టి పెట్టారు ఎందుకంటే మీ వరకు ఇప్పుడు ఆదర్శ గ్రామం మీరు చేస్తున్నారనే ఏది మిగతా వాళ్ళకి కూలగొట్టి ఆదర్శ గ్రామం చేస్తున్నారా వాళ్ళని కూడా కలుపుకొని కదా మీరు చేయాల్సింది ఏ మరి 53 మందిలో 9 మంది పోతే మిగతా వాళ్ళందరూ 90% ఆమోదం అంటే ఇదేనండి ఏ ఈశ్వర్ గారు 90% ఆమోదం ఇదేనా చెప్తున్నావు కదా నిజాలు ఏది నిజమో చెప్పు మరి నేను చెప్తా నిజాలు విను 53 మందిలో 5 గురిళ్ళు ఇంకా పగలగొట్టలేదు ఎందుకంటే దగ్గరగా మార్కింగ్ ఉంది కావాలని దాన్ని వాళ్ళకి నోటీసులు అయితే వెళ్ళినాయి కానీ పగలగొట్టలేదు మీరు అడ్డం తిరిగి వద్దని చెప్పుకున్న 9 మంది కావాలని మీరు చెప్పిన మాట అందరికీ తెలిసిన విషయమే మిగతా 39 మంది రేపు చెక్కులు తీసుకోబోతున్నారు ఇది 90%ఆ మరి ఇది 90% ఆమోదమా చెప్పండి ఈశ్వర్ జర్నలిజం సార్ మీరు చేస్తుంది ఇంకోటి కాదు నా నోటి నుంచి ఇంకా అనకూడదు మిమ్మల్ని ఎందుకంటే మీ స్థాయిలో మేము చాలా చిన్నవాళ్ళం సామాన్యులం పిచ్చుక మీద బ్రహ్మస్థాయి ఎందుకు సార్ చేతనైతే సానుభూతి వ్యక్తపరచండి గవర్నమెంట్ సైడ్ నుంచి సానుభూతిని వ్యక్తం చేయండి అంతేగాని ఊరి పేరుని చెడగొట్టాలను లేకపోతే ఇంకోటి చేయాలను ఏమైంది ఏం చేశారు తప్పు తెలియక ఉన్న నోటీసులు ఇవే అని చెప్పి చెప్పడం తప్ప కావాలని సరే కోర్టు వారు భావించారు తప్పులేదు ఎందుకంటే వాళ్ళు చూసేది ఓన్లీ కోర్టు ఎవిడెన్స్ గుడ్డి దాని మిగతా పరిణామాలు జరిగినాయన్నీ గ్రామంలోకి వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు అడిగితే తెలుసుద్ది నీ వరకు నువ్వు చెప్పుకుంటే కాదు నీ వైసీపీ నాయకులు పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తే కాదు నీ వైసీపీ నాయకులతో మాట్లాడితే కాదు తప్పనిసరిగా అండి సుప్రీంకోర్టు కాదు ఇదే కోర్టులో అప్పీల్ ఉంటుంది కదా హైకోర్టుకు డివిజన్ బెంచ్ ఉంటుంది కదా మళ్ళీ ఆ బెంచ్కి వెళ్తాం మా లాయర్ని సంప్రదిస్తాం ఎందుకంటే ఆ రోజు కంగారులో మా వాళ్ళు అందరం కూడా అందుబాటులో ఉన్నాయి వరకే మిగతా వాళ్ళందరం కూడా మరి ఈరోజు అందరిని మేము సంప్రదించుకున్నాం జరుగుతున్న మా విష ప్రచారం ఎందుకంటే వ్యక్తిగతంగా చేయట్లా మీరు వ్యక్తిగతంగా చేయట్లా మాలో మా కలహాలు పెట్టాలని చూస్తున్నారు ఏ మరి ఇవాళ మా గౌడ సోదరులు కూడా మా వెంటే ఉన్నారే ఇవాళ ఎంతమంది ఉన్నారు రేపు 39 మందిలో మీరు చూడండి దీంట్లో ఎంతమంది ఉన్నారు ఇది కులాలకు సంబంధించిందా ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళు వీళ్ళు ఉన్నారయ్యా గ్రామంలో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఎదురుగా ఉన్నారు మిగతా వాళ్ళు ఊళ్ళో ఉన్నారు ఇక్కడ ఉందో ఒకటే అంటే అందరూ ఏం మెదడులో కట్టుకోవాలని ఉంటుందా గ్రామంలోనేగా ఉంది నువ్వు కక్ష కట్టావంటానికి నిదర్శనం చెప్పావు చెప్పాను తప్పితే దాన్ని నువ్వు హెడ్లైన్స్లో చూపించుకోవడానికి చెప్పలా రా ఈ ఊరు కాదని చూపించు మరి 5 మంది రైతులు ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళు లేక బయటకు వెళ్ళినా ఈ ఊర్లో పొలం ఉంటే పొలం ఉందని అంటారుగా అసలు ఇక్కడ ఏదో లేనట్టుగా వాళ్ళు ఏదో చేయనట్టుగా మిగతా వాళ్ళు పార్కింగ్ ఇస్తే రైతులు ఎవరా పార్కింగ్ లేకుండా సబ్బెట్టుకుంటారా ఏది అబద్ధం ఎవరు చెబుతున్నది అబద్ధం అడుగులు 40 అడుగులు ఎక్కడ ఉందన్నా 30 అడుగులు 30 అడుగులు
ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వారం నుంచి మరి ఇంత ముందు టెండర్ పిలిచారేమో తెలియలే కానీ ఈ వారం నుంచి ఒక మీటర్ సరిచేసి 33 అడుగులు తార్ రోడ్డుగా చూపించారు. ఊర్లో ఎంత చూపించావు, నీకు వచ్చిన టెండర్ ఎంత, టెండర్ పాస్ అయిందా, టెండర్కి ఎవరన్నా వచ్చారా ముందుకి? లేదు. మా గ్రామ వైసీపీ నాయకుడు 8వ తారీఖు నాడు ఇదే సాక్షి ఛానల్లో మాట్లాడుతూ మరి మాది కాదు తొందర, అది ముందుకెళ్ళాలంటే టెండర్దారుడు మరి త్వరగా వేయాలి కాబట్టి మేము తొందరపడే దాన్ని చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. ఎంతగా చేయాల్సి వచ్చింది, 33 అడుగులుగా, 60 అడుగులుగా, 14 మీటర్లుగా? ఎంతగా శాంక్షన్ చేసావో ఈరోజు చూపిస్తావు నువ్వు. మరి 60 అడుగులే అయితే మిగతాది కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 66 అడుగులు ఉంది కదా, దాటి కొట్టాల్సి వచ్చిన అవసరం ఏముంది? ఎంక్రోచ్మెంటు. ఎంక్రోచ్మెంటే ఇవాళ కొత్తగా గుర్తొచ్చింది, దానికోసమే కదా మేము ఎంకరేజ్మెంట్ ఉందనే కదా మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళింది, ఉందనే కదా నీ దగ్గరికి వచ్చింది, నువ్వు తీసుకెళ్ళింది ఎమ్మెల్యే గారి దగ్గర దేనికోసం, దానికోసమేగా? నువ్వు మాటిచ్చింది దేనికోసం, దానికోసమే కదా? ఏమీ తెలియనట్టు మేమేదో నోటీసులు దాసి ఇంకోటి చేసాం. ఎస్, నిజంగానే నోటీసులు కొంతమందికి 200 కొంతమందికి అందినీకరు ఒకటే, కొంతమందికి పోస్టల్లో పంపించారు, కొంతమందికి మామూలుగా పంపించారు, కొంతమంది అలా నోటీసులు తీసుకోకుండా సంతకం పెట్టారు, ఇది వాస్తవం. కానీ లాయర్కి ఇచ్చిన కమ్యూనికేషన్లో వీళ్ళు చూపించింది ఒక నోటీస్ అని దాచిపెట్టారని చెప్పని ఉంది. దానివల్ల వారు ఫైన్ వేయడం జరిగింది, వారిని మేము తప్పు పట్టట్లా, అది వాస్తవమే జరిగింది, అక్కడ వాస్తవమే చూపించలేపడు. దాన్ని ఏదో పోతద్దాం, వీళ్ళేమి క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు కాదు, ఏం ఇంకోటి కాదు. మరి ఇవాళ హైకోర్టు ముట్టుకాయల గురించి తెగ ప్రగల్భాలు పలుకుతున్నారు, లేకపోతే ఏదో ఇవాళ కొత్తగా జరిగిపోయినట్టు సాక్షి ఛానల్. నీకు సాక్షి ఛానల్లో హైకోర్టు నీకు ఎన్ని ముట్టికాయలు వేసిందో, నీ గవర్నమెంట్కి ఎన్ని ముట్టికాయలు వేసిందో, మీ నాయకులకి ఎన్ని ముట్టికాయలు వేసిందో చూపిస్తావా? మరి ఏ రోజు చూపించలేదే నువ్వు, ఎన్ని కేసులు ఉన్నాయి నీకు ముట్టికాయలు వేసిన కేసులు చూపిస్తావా? ఇంత చిన్న గ్రామం మీద, మా అందరి మీద, చిన్న రైతుల మీద చూపిస్తున్నావు నువ్వు ఇవాళ కక్షగట్టి చూపించే, మరి చూపించవి కూడా. మీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం చేశారో చూపించు, మీ ఈడీ కేసుల గురించి చెప్పు చూపించు, మీ విజయసాయిరెడ్డి గారు అల్లుడు గారి మీద ఉన్న కేసుల మీద చూపించు, ఋషికొండ బోడిగుండె ఎట్లా అయిందో చూపించు, ఇంకా చెప్పమంటావా? ఆ స్థాయి మాది కాదు, బాత్తో మాత్రమే ఈ మాటలు నేను బయట పెట్టాల్సి వచ్చింది. దయచేసి వైసీపీ అభిమానులు ఎవరన్నా ఉంటే అన్యదా భావించకండి, ఇది మా బాధ ఆవేదన మాత్రమే. ఎందుకంటే గుడ్డగాల్చి వేయడం చాలా ఈజీ, కట్టడం చాలా కష్టం అండి, కూల్చడం ఏముంది 2 నిమిషాల పని, కట్టి తెలుస్తుంది ఆ బాధ, బాధపడ్డోడికి తెలుస్తుంది ఆ బాధ, అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ, ఊరక మాట్లాడితే తెలీదు. ఇప్పుడు వరకు కాదండి, ఎప్పుడు కలిసే ఉంటాం, ఇప్పుడు ఇక ముందు కూడా కలిసే ఉంటాం. ఇది కావాలని కొంతమంది ఆధిపత్యం కోసం చేస్తున్న పనే తప్ప వేరే ఏం కాదు, ఇంతకుముందు లేదు ఇది. సరే, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలీదు, మా సైడ్ నుంచి ఎలాంటి ఇది ఉండదు, ఇక్కడ ఎలాంటి కల్మషాలు అలాంటివి ఏమి లేవు. వాళ్ళకి ఎదురుపడితే అన్నయ్య బాబాయ్ అనుకుంటూ మాట్లాడుతూనే ఉంటాం, అందరం కలిసే ఉంటాం. ఇంతకుముందు అందరం ఇచ్చిపుచ్చుకున్న దూరంలో ప్రజెంటులు చేసుకున్న వాళ్ళమే, పోటీలు చేసింది కూడా చాలా తక్కువ, మాకు ఆ వాతావరణం లేదు, ఇప్పటికీ రాదు, ఇక రాబోదు కూడా. ఒకవేళ ఎవరన్నా ఆ ప్రయత్నాలు చేసినా కూడా రాబోదు, ఎందుకంటే ఇది గ్రామం అండి, బేసిక్గా గ్రామం అంటేనే కలిసి ఉంటారు. ఇదేం వర్గ వైషమ్యాలు ఉన్నది కాదు, మాకంత కక్షలు ఏమి లేవు. ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఒకే ఒక్క సమస్య, 66 అడుగులు ఉన్న చాట నువ్వు వేస్తుంది 60 అడుగులు అయితే ఎందుకు పెంచాల్సి వచ్చింది, దానివల్ల నష్టపోతున్నాం కదా, ఇది ఒక్కటేనండి, ఇదిక్కడే చిన్న లాజిక్. మాకు వాళ్ళకి ఎవరికి ఎలాంటి భేదాలు లేవు. ఇది కూడా మేము వాళ్ళని సానుకూలంగా స్పందించారు ముందు, తర్వాత ఎందుకు వ్యతిరేకించారో మరి మాకు తెలియదు. మేము సబ్ పెట్టుకున్నారని వ్యతిరేకించారని అనుకుంటున్నాం, ఎందుకంటే మనోహర్ గారు వచ్చిన తర్వాత రోజే మరి జరగడం కాబట్టి అందుకని అంటున్నాం, లేకపోతే వేరే విధంగా అనో అవునా కాదా? ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ దాన్ని ఆపాదిస్తున్నారు, ఆయన చేసిన తప్పేంటి? అసలుకి మేము భూములు ఇచ్చాం, దానికి 50 లక్షలు ఇచ్చారు, దాని గ్రామానికి వినియోగిస్తాం, ఎలా వినియోగిస్తామో చూడండి, కూర్చుందాం ఎలా వినియోగిస్తామో చూద్దాం, అందరితో మాట్లాడుతున్నాం, చేస్తాం చూస్తూ ఉండండి. సరే, ఇవన్నీ ఏదో రాజకీయంగా మనం మాట్లాడుకోవడం గురించి కాదు, బాధను బాధగా వ్యక్తపరిచిన వాళ్ళని ఎగతాళి చేయకండి. ఒకటే మాట చెప్తున్నాం సార్, బాధను వ్యక్తం చేసిన వాళ్ళని అవహేళన చేయటం, అదేదో కావాలని చేసేటి వీళ్ళంతా ఏదో దొంగలు అన్నట్టుగా చిత్రీకరించడం ఏంటి, ఏ దేనికి చిత్రీకరించాలి మీరు? గడిచింది 4 నెలలు గడిచింది, కోర్టుకి వెళ్ళాలనే ఆలోచన లేదు అంటేనే వీళ్ళ అమాయకత్వం మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని ఎంతగా నమ్మారు అనేది. మీరు రారు అని, ఎందుకు రారు అని అంటానికంటే అవసరానికి మించి ఉంది,
వీళ్ళు చేస్తున్న అభివృద్ధి సెంట్రల్ లైటింగ్ తో సహా చేసినా కూడా 60 అడుగులే వాళ్ళకి కావాల్సింది కానీ 66 అడుగుల పైన ఉంది ఎందుకు కొడతారు గ్రామానికి అంత అవసరం లేదు కదా అన్న ఉద్దేశం తప్ప దీనికి పెద్ద కుట్ర కుతంత్రాలు వెనకాల ఉండి పార్టీలు నడిపించాల్సినంత అవసరం లేదు దానికి చంద్రబాబు గారికి లింకు పవన్ గారికి లింకు ఇంకోళ్ళకి లింకు ఏ నువ్వు వచ్చి చూడవు వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు వేస్తావు నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు మరి వాళ్ళందరూ దొంగలే నువ్వు ఒక్కడే నిజాయితీ పడు అది వాళ్ళు అనుకోవాలి ఇవాళ మరి చిలవల పలవలుగా చేస్తున్న మరి గవర్నమెంట్ ఛానల్స్ ఉన్నాయి కదా అనుకూలమైన ఛానల్స్ మరి అది కూడా మరి మీరు ఒక్కసారి వాటి గురించి మాట్లాడాలి మీరు వాటి గురించి కూడా డిబేట్లు పెట్టండి మరి అవేం జరగట్లేదే 120 సార్లు మిమ్మల్ని మొట్టికాయలేసినాయి సార్ మరి వాటి మీద కూడా మాట్లాడండి మా స్థాయి చాలా చిన్నది మా చేత కూడా చెప్పించుకుంటారా మా చేత కూడా చెప్పించుకుంటారా ఇవాళ మంత్రులు కూడా చాలా మాట్లాడుతున్నారు సార్ మీరంతా పెద్దలు ఒక్కసారి ఊళ్ళోకి రండి మీ వైసీపీ వాళ్ళు ఉన్న ఇళ్ళు దగ్గర కాదు సార్ నష్టపోయిన మేము అని చెప్పి 39 మంది రేపు చెక్కులు తీసుకోబోతున్నారు కదా ఆ చెక్కులు తీసుకుపోయే వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడండి సార్ వీళ్ళంతా ఒక పార్టీ వాళ్ళు కాదు జనసేన అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు మీ వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు సార్ మీకు ఆ సంగతి తెలియదేమో వాళ్ళు కూడా ఉన్నారు గ్రహించండి ఇది కొంతమంది కావాలని చేస్తుంది మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మాకు తెలియదు మొదట్లో ఇలా లేదు సానుకూలంగా ఉన్నదాన్ని కావాలని రుద్దే ప్రయత్నం చేశారు ఇంతటితో ఆపితే బాగుంటుంది గ్రామ అవసరానికి అభివృద్ధి దృష్టికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కూర్చొని ఇవాళకైనా సరే మీకు అవసరమైన దాని వరకు ఓకే దీంట్లో 66 అడుగుల దగ్గర తక్కువ 60 అడుగులు తక్కువ ఉన్న కాడ 3 ఇళ్ళు ప్రారీ వాళ్ళు అడ్డొస్తే వాళ్ళకు కూడా చెప్పుంచాం మేము మా మాట మీద వాళ్ళు కోర్టుకు వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు అది మేము ఆపాము ఆ రోజు వాళ్ళకి మేము వాళ్ళ సమాధానం చెప్పుకోలేకపోతున్నాం సార్ మమ్మల్ని వెళ్ళలేదు మీరు అని చెప్పని అంటే నమ్మటం మేము చేసిన నమ్మక ద్రోహమా ఎవరు చేశారు